Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. So, మనం లాస్ట్ వీడియోలో స్ట్రక్చర్స్ ఎక్స్టర్నల్ టు ది సెల్ వాల్ గురించి డిస్కస్ చేసాం కదా ఈ వీడియోలో సెల్ వాల్ గురించి మాట్లాడదాము సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాము అండ్ దాని రిలేటెడ్ PYQs ని మనం తర్వాత వీడియోస్ లో సాల్వ్ చేద్దాము ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ We are going with the cell wall components. So we are done with this part anamata. So first the manaku ayipoyindi structures external to the cell wall ayipindi. Now we gonna discuss about the cell wall. So cell wall ante emi adi dento made up ayyundi endukanta complex ga untadi annadanni chuddamu. So cell wall. So manaku prokaryotes eukaryotes lo konni rakalaina eukaryotes lo kuda cell wall annadi untadi. Prokaryotes are compulsorily made up of cell wall. So when compared to eukaryotic cell wall, prokaryotic cell wall is much more complex. Chala complex ga untadi and idi okavela idi plasma membrane ankonni plasma membrane ki chuttu em untadi cell wall annadi present ayi untadi idi chala rigid ga untadi and ఇది మనకు కొంచెం వరకు ప్రొటెక్షన్ ని ఆఫర్ చేస్తుంది సో ఈ సెల్ వాల్ అనేది ఎందుకు ఇంత కాంప్లెక్స్ గా ఉంటది అసలు ఏం ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది అన్నది చూద్దాం ఫస్ట్ సో సెల్ వాల్ అనేది ఆ సెల్ కి షేప్ ఇస్తదన్నమాట సో ది షేప్ ఆఫ్ ది సెల్ ఇస్ డిసైడెడ్ బై ది సెల్ వాల్ అన్నమాట అండ్ ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ది సెల్ ఫ్రమ్ ఆస్మోటిక్ లైసిస్ సో ఆస్మోసిస్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్ డెవలప్ అయినప్పుడు సెల్ అన్నది ఏమైతుందంటే ఆస్మోటిక్ లైసిస్ అన్నది జరుగుతుంది సో ఈ ఆస్మోటిక్ లైసిస్ అన్నది జరగకుండా సెల్ వాల్ అనేది కొంచెం వరకు దీనికి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది అండ్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఏమైనా టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటే ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ నుంచి సెల్ వాల్ సెల్ ని కాపాడుతుంది దెన్ ఇన్ పాథోజెనిసిస్ ఆర్ ఇన్ పాథోజెన్స్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు పాథోజెనిసిటీ సో ఒకవేళ ఈ బ్యాక్టీరియా అన్నది పాథోజన్ అనుకోండి అంటే డిసీజ్ ని క్రియేట్ చేసే బ్యాక్టీరియా అనుకోండి సో ఈ బ్యాక్టీరియా డిసీజ్ క్రియేట్ చేయడంలో సెల్ వాల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్స్ సెల్ వాల్ సో జనరల్ గా మనం బ్యాక్టీరియాని తీసుకున్నాం అనుకోండి బ్యాక్టీరియాని టూ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం సో ఏమేమిగా క్లాసిఫై చేస్తాము దట్ ఈస్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఎందుకు ఇట్లా క్లాసిఫై చేస్తాము అంటే క్రిస్టియన్ గ్రామ్ అన్న సైంటిస్ట్ గ్రామ్ స్ట్రెయినింగ్ అన్న ఒక ప్రొసీజర్ ని డెవలప్ చేశారు ఇన్ 1884 సో ఈయన బ్యాక్టీరియల్ స్ట్రెయినింగ్ చేసి సో బ్యాక్టీరియాని టూగా డివైడ్ చేశారు దట్ ఈస్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా సో ఇప్పుడు కూడా మనం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అనే రెఫర్ చేస్తాము సో ఇది డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు ది డిఫరెన్సెస్ ఇన్ ది సెల్ వాల్ అనమాట అంటే అన్ని బ్యాక్టీరియల్ యొక్క అన్ని బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అన్నది సేమ్ గా ఉండదు సో మనము చూస్తున్నాం కదా ఈ బ్యాక్టీరియా యొక్క అన్ని బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ సేమ్ ఉండదు కొన్ని బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఒక విధంగా ఉంటుంది ఇంకో కొన్ని బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఇంకో విధంగా ఉంటుంది సో ఆ విధంగా సెల్ వాల్ యొక్క కాంపోజిషన్ లో డిఫరెన్స్ బేసిస్ పైన బ్యాక్టీరియా ఆర్ ఆఫ్ టూ టైప్స్ అన్నమాట అదే గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట కాంపోజిషన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ సో గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ చూసుకుంటే సో గ్రామ్ పాజిటివ్ పి పెప్టిడోగ్లైకాన్ పి సో గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ అన్నది 90% పెప్టిడోగ్లైకాన్ తోనే మేడప్ అయి ఉంటుంది సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 20-80 నానోమీటర్ థిక్ పెప్టిడోగ్లైకాన్ ఓకే సో మనకు గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ వేర్ యాజ్ గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ అన్నది పెప్టిడోగ్లైకాన్ అన్నది ఉంటుంది బట్ చాలా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది ఓన్లీ 2-3% ఇక్కడ చూస్తే 90% అంటే 20-80 నానోమీటర్ థిక్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఓన్లీ 2-7 నానోమీటర్ థిక్ ఉంటుంది అనమాట మరి ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ బదులు ఎవరు ఉంటారు అంటే సో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ బదులు ఔటర్ మెంబ్రేన్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది సో ఓకే గ్రామ్ పాజిటివ్ అయితే పెప్టిడోగ్లైకాన్ గ్రామ్ నెగటివ్ అయితే ఔటర్ మెంబ్రేన్ ఓకే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది దాన్ని రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఔటర్ మెంబ్రేన్ అన్నది ఉంటుంది అనమాట ఓకే సో బికాస్ ఆఫ్ ది థిక్కర్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఈ థిక్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఉండడం వల్ల ఆ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఆస్మోటిక్ ప్రెషర్ అన్నది ఎక్కువగా ఎఫెక్ట్ చూపియదు అనమాట సో ఆస్మోటిక్ స్ట్రెస్ అన్నది దీంట్లో ఎక్కువ క్రియేట్ అవ్వదు ఎందుకంటే థిక్గా పెప్టిడోగ్లైకాన్ లేయర్ ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి వేరస్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో అంత థిక్గా పెప్టిడోగ్లైకాన్ లేయర్ అన్నది లేదు కాబట్టి ఉంది చాలా చాలా థిన్నుగా ఉంది అంత థిక్గా లేదు రైట్ అండ్
చాలా మంది మైక్రోబయాలజిస్ట్ ఈ సెల్ వాల్ బయట పక్క ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని సెల్ ఎన్వలప్ అని రిఫర్ చేస్తారన్నమాట ఈ సెల్ ఎన్వలప్ కిందకి ఏమేం వస్తాయి అంటే ప్లాస్మా మెంబ్రేన్ సెల్ వాల్ క్యాప్సూల్ సో వీటిని అన్నిటిని మనం ఏమని రిఫర్ చేస్తాము సెల్ ఎన్వలప్ అని రిఫర్ చేస్తాం అన్నమాట ఓకే ఇక్కడ ఒక ప్లాస్మా మెంబ్రేన్ అన్నది ఇలాగ ప్రెజెంట్ అయి ఉంది అనుకోండి ప్లాస్మా మెంబ్రేన్ కి పైన ఏముంటది సెల్ వాల్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటది దీని పైన ఏముంటది క్యాప్సూల్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటది సో దిస్ ఇస్ క్యాప్సూల్ This is cell wall and this is plasma membrane. Okay, so ఈ outer membrane, ఈ plasma membrane కి తర్వాత సెల్ వాల్ కి మధ్యలో ఏమైనా స్పేస్ ఉంటుంది కదా సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ కి సెల్ వాల్ కి మధ్యలో ఈ స్పేస్ ఉంటుంది కదా చిన్నగా స్పేస్ కనిపిస్తుంది కదా ఆ స్పేస్ ని మనం ఏమంటామంటే పెరిప్లాస్మిక్ స్పేస్ అని రిఫర్ చేస్తాం అన్నమాట సో ఈ పెరిప్లాస్మిక్ స్పేస్ లో మళ్ళీ ఏముంటది అంటే పెరిప్లాజం అన్నది ఉంటదండి రెండు ప్లాస్మా మెంబ్రేన్ కి సెల్ వాల్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని పెరిప్లాస్మిక్ స్పేస్ అంటాము ఆ పెరిప్లాస్మిక్ స్పేస్ అంతా పెరిప్లాజం తో ఫిల్ అయి ఉంటదన్నమాట సో పెరిప్లాజం స్పేస్ కాని పెరిప్లాజం ప్లాజం యొక్క కాంపోనెంట్స్ గాని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో వేరు వేరుగా ఉంటాయి దే డిఫర్ దే ఆర్ నాట్ సేమ్ ఇన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఏది పెరిప్లాస్మిక్ స్పేస్ అండ్ పెరిప్లాజం నేచర్ ఓకే నెక్స్ట్ సో సెల్ వాల్ ఇది స్ట్రక్చర్ నేను చెప్పడం కంటే ముందు నేను వేరే ముందు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ ఇమేజ్ దగ్గరికి వస్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ గురించి మాట్లాడుకుందాం సో మనం చూసాం కదా ఇందాకే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ 90% దేంతో మేడప్ అయ్యింది పెప్టిడో గ్లైకాన్ ఒక అన్న ఒక కాంపోనెంట్ తో మేడప్ అయ్యింది సో పెప్టిడో గ్లైకాన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడో గ్లైకాన్ లో పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అన్నది ఉంటుంది దీని గురించి కొంచెం తర్వాత మాట్లాడదాము సో గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ లో పెప్టిడో గ్లైకాన్ తో పాటు సో ఇక్కడ నేను రాస్తాను సో గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ పెప్టిడో గ్లైకాన్ ప్లస్ టికోయిక్ యాసిడ్స్ సో మెయిన్ గా దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇవి రెండు ఉంటాయి సో దీన్ని మాత్రం మీరు ఏమైనా చేసి గుర్తుపెట్టుకోండి గ్రామ్ పాజిటివ్ 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 కాబట్టి పాజిటివ్ పి పెప్టిడోగ్లైకాన్ పి పాజిటివ్ బ్యాక్టీరియా ఏముంటుంది పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది యాజ్ వెల్ అస్ టికోయిక్ యాసిడ్స్ కూడా ఉంటుంది అనమాట సో ఈ టికోయిక్ యాసిడ్స్ అన్నవి ఏంటి అంటే టికోయిక్ యాసిడ్స్ సో ఇక్కడ అన్నాం కదా టికోయిక్ యాసిడ్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి అని చెప్పేసి సో టికోయిక్ యాసిడ్స్ అన్నవి దే ఆర్ నథింగ్ బట్ పాలిమర్స్ ఆఫ్ సో ఇవేంటి పాలిమర్స్ ఆఫ్ గ్లిజరాల్ ఆర్ రైబిటాల్ అనమాట సో దే ఆర్ పాలిమర్స్ ఆఫ్ ఇది ఒక టికోయిక్ యాసిడ్ అనుకుంటే సో దే ఆర్ పాలిమర్స్ ఆఫ్ గ్లిజరాల్ ఆర్ రైబిటాల్ సో ఈ టికోయిక్ యాసిడ్స్ యొక్క రైబిటాల్ లేదా గ్లిజరాల్ పైన మళ్ళీ ఏం అటాచ్ అయ్యి ఉంటాయంటే డిఎల్ఎనైన్ అమైనో యాసిడ్ కానీ గ్లూకోజ్ కానీ అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట ఓకే సో ఈ టికోయిక్ యాసిడ్స్ అన్నవి పాలిమర్స్ ఆఫ్ గ్లిజరాల్ ఆర్ రైబిటాల్ దీనిపైన మళ్ళీ అలనైన్ అమైనో యాసిడ్ కానీ గ్లూకోజ్ షుగర్ మాలిక్యూల్ కానీ అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట ఒకవేళ టికోయిక్ యాసిడ్ అన్నది సెల్ వాల్తో అటాచ్ అయితే దాన్ని ఉత్త టికోయిక్ యాసిడ్ అంటాము ఒకవేళ టికోయిక్ యాసిడ్ అన్నది సో ఇది ప్లాస్మా మెంబ్రేన్ కదా దీనిపైన ఏముంది మన పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఉంది సో టికోయిక్ యాసిడ్ అన్నది దీనికి బైండ్ అయింది అనుకోండి ఉత్త టికోయిక్ యాసిడ్ అంటాం అలా కాకుండా టికోయిక్ యాసిడ్ ప్లాస్మా మెంబ్రేన్తో బైండ్ అయింది అనుకోండి దాన్ని మనం లిపోటికోయిక్ యాసిడ్ అని రెఫర్ చేస్తాం సో యాజ్ యూ కెన్ సీ హియర్ దీన్ని మనం ఏమని రెఫర్ చేస్తాము లిపోటికోయిక్ యాసిడ్స్ అని రెఫర్ చేస్తాం అనమాట సో ఒకవేళ అది ప్లాస్మా మెంబ్రేన్తో అటాచ్ అయితే దాన్ని మనం లిపోటికోయిక్ యాసిడ్ దట్ ఈస్ అటాచ్ టు ప్లాస్మా మెంబ్రేన్ లిపిడ్ ఈస్ నోన్ యాజ్ లిపోటికోయిక్ యాసిడ్ అనమాట ఓకే టికోయిక్ యాసిడ్స్ అన్న అవి ఏం చేస్తాయి అంటే సెల్ వాల్ పైన నుంచి ఈ విధంగా ఎక్స్టెండ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ టికోయిక్ యాసిడ్స్ పైన ఏం ఛార్జ్ ఉంటుంది అంటే టికోయిక్ యాసిడ్స్ కంటే నెగటివ్ ఛార్జ్ సో ఇవి గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ కి నెగటివ్ ఛార్జ్ ని కాన్ఫర్ చేస్తాయి అన్నమాట సో గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ యొక్క ఛార్జ్ ఏమి నెగటివ్ ఛార్జ్ ఎందుకు ఆ నెగటివ్ ఛార్జ్ వచ్చింది బికాస్ ఇట్ కంటైన్స్ ది టికోయిక్ యాసిడ్స్ కాబట్టి ఓకే నెక్స్ట్ ఈ టికోయిక్ యాసిడ్స్ యొక్క పని ఏమి ఎందుకు ఇవి ఉన్నాయి అంటే దాని ఫంక్షన్ ఇప్పటి వరకు మనకు తెలియదు ది ఫంక్షన్స్ ఆఫ్ టికోయిక్ యాసిడ్స్ ఆర్ అన్క్లియర్ బట్ ఒక పాసిబుల్ ఫంక్షన్ వచ్చేసరికి అవి సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తాయి అని అన్నారు అనమాట బట్ అది
ఎంతవరకు నిజం అన్నది ఇంకా ప్రూవ్ చేయలేదు ఓకే సో దెన్ టికోయిక్ యాసిడ్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా దిస్ ఇస్ అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ సో టికోయిక్ యాసిడ్స్ అన్నవి ఓన్లీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలోనే ఉంటాయి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో టికోయిక్ యాసిడ్స్ ఆర్ అబ్సెంట్ ఓకే ది పెరిప్లాస్మిక్ స్పేస్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇస్ లైస్ బిట్వీన్ ది ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ది సెల్ వాల్ అండ్ ఇస్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా యొక్క పెరిప్లాస్మిక్ స్పేస్ అన్నది చాలా చాలా చిన్నగా ఉంటుంది వెన్ కంపేర్ టు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా సో నేను చెప్పాను కదా సెల్ వాల్ కి ప్లాస్మా మెంబ్రేన్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని మనం ఏమంటాము పెరిప్లాస్మిక్ స్పేస్ అంటాము ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ పెరిప్లాజం సో ఈ పెరిప్లాస్మిక్ స్పేస్ అన్నది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో చాలా చాలా చిన్నగా ఉంటుంది వెన్ కంపేర్ టు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అన్నమాట ఓకే సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే కొన్ని ఎంజైమ్స్ ని బయటికి సెక్రీట్ చేస్తాయి వాటిని మనం ఏమంటామంటే ఎగ్జో ఎంజైమ్స్ అంటాము సో ఈ ఎగ్జో ఎంజైమ్స్ ఎందుకు పనికొస్తాయంటే బయట ఏదన్నా పాలీసాకరైడ్ ఉందనుకోండి లేదంటే చాలా పెద్ద మాలిక్యూల్ పాలిమరిక్ మాలిక్యూల్ ఉందనుకోండి ఈ ఎగ్జో ఎంజైమ్ ఏం చేస్తుందంటే దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కన్వర్ట్ చేస్తుంది ఎందుకంటే పెద్ద మాలిక్యూల్ ఇది సెల్ లోపలికి తీసుకోలేదు కదా సో ఇది ఏం చేస్తుందంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేస్తుంది ఈ చిన్న మాలిక్యూల్స్ ని ఈజీగా సెల్ లోపలికి తీసుకోగలం మనం సో దీస్ సో మనం అంటే మనం కాదు బ్యాక్టీరియా సో బ్యాక్టీరియా ఏం చేస్తుంది వీటిని ఈజీగా అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ ఎగ్జో ఎంజైమ్స్ అన్నవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఓకే దెన్ గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ యొక్క యాక్చువల్ కాంపోజిషన్ ఏమో చూద్దాం సో టికోయిక్ యాసిడ్స్ అయిపోయింది ఇప్పుడు పెప్టిడోగ్లైకాన్ గురించి మాట్లాడదాం సో పెప్టిడోగ్లైకాన్ అన్నది మెయిన్గా టూ త్రీ కాంపోనెంట్స్తో మేడప్ అయి ఉంటుంది సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియల్ సో నేను వేరే స్లైడ్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మనకు పెప్టిడోగ్లైకాన్ గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్లో ఉండే పెప్టిడోగ్లైకాన్ అన్నది మెయిన్గా త్రీ కాంపోనెంట్స్తో మేడప్ అయి ఉంటుంది సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి నామ్ అండ్ నాగ్ చైన్స్ సో ఈ నామ్ అండ్ నాగ్ చైన్స్ పెప్టిడోగ్లైకాన్ స్ట్రక్చర్కి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయి ది సర్వ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ అండ్ ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ పెప్టైడ్ సైడ్ చైన్ సో ఇక్కడ ఫోర్ అమైనో యాసిడ్స్ కలిపి ఒక పెప్టైడ్ సైడ్ చైన్ని ఫామ్ చేస్తాయి సో దెర్ ఆర్ ఫోర్ అమైనో యాసిడ్స్ ప్రెజెంట్ దట్ విల్ ఫామ్ ది పెప్టైడ్ సైడ్ చైన్ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ అ పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అనమాట సో పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ ఆర్ పెంటాపెప్గ్లైసిన్ లింక్ అని అంటారు దీన్ని పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ సో పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అన్నది ఒక పెంటాగ్లైసిన్ సైడ్ చైన్తో మేడప్ అయి ఉంటుంది అనమాట ఓకే సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ ఓకే సో దాని అరేంజ్మెంట్ ఎలాగుంటుంది అన్నది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము ఓకే సో ఇక్కడ ఆల్టర్నేటివ్గా నామ్ అండ్ నాగ్ చైన్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట ఫర్ సపోజ్ ఇక్కడ నామ్ ఉందనుకోండి దాని తర్వాత ఇక్కడ వచ్చే షుగర్ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే నాగ్ అవుతుంది అనమాట సేమ్ హియర్ నామ్ నాగ్ ఈ విధంగా మనకు నామ్ నాగ్ చైన్స్ అన్నవి బ్యాక్ బోన్ ని ఫామ్ చేస్తాయి సో దిస్ ఈజ్ రెఫర్ టు యాజ్ వాట్ దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట ఇది వెనుకలో ఏం చేస్తుంది ఒక బ్యాక్ బోన్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది అండ్ దీనికి పెప్టైడ్ సైడ్ చైన్స్ అన్నవి సైడ్ కి అటాచ్ అవుతాయి అనమాట సో ఇది బ్యాక్ బోన్ అన్నది అరేంజ్ అయిపోయింది నౌ వి గోన అటాచ్ ది పెప్టైడ్ సైడ్ చైన్స్ అనమాట అండ్ పెప్టైడ్ సైడ్ చైన్స్ అన్నవి ఓన్లీ నామ్ చైన్స్ కి మాత్రమే అతుక్కొని ఉంటాయి ఈ పెప్టైడ్ సైడ్ చైన్స్ లో ఫోర్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నాను కదా సో ఆ ఫోర్ అమైనో యాసిడ్స్ ఏవేవి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద అలనైన్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ద గ్లూటామిక్ యాసిడ్ థర్డ్ వన్ ఈజ్ ద డై అమైనో పైమిలిక్ యాసిడ్ అండ్ ది ఫోర్త్ వన్ ఈజ్ ద అలనైన్ అగైన్ ఓకే ఈ విధంగా ఈ ఫోర్ అమైనో యాసిడ్స్ అన్నవి ఉంటాయి కొన్ని కొన్ని వాటిలో థర్డ్ అమైనో యాసిడ్ డై అమైనో పైమిలిక్ యాసిడ్ అన్న ఉంటుంది కొన్ని వాటిలో లైసిన్ అన్న ఉంటుంది సో ఈ విధంగా ఈ ఫోర్ అమైనో యాసిడ్స్ ఒక పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్లో ఉంటాయి అవి కూడా ఎన్అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్తో కార్బాక్సిలిక్ ఎండ్తో జాయిన్ అయ్యి ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకు ఉంది కదా నామ్ చైన్ ఉంది కదా ఈ విధంగా సో ఫస్ట్ది వచ్చేసరికి అలనైన్ సెకండ్ది వచ్చేసరికి గ్లూటామిక్ యాసిడ్ థర్డ్ వన్ ఈజ్ ద డై అమైనో పైమిలిక్ యాసిడ్ అగైన్ అలనైన్ ఈ విధంగా ఇక్కడ కూడా అంతే టూ త్రీ ఫోర్ విధంగా ఈ పెప్టైడ్ సైడ్ చైన్స్ అన్నవి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట దెన్ కమింగ్ టు ది పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ ఆర్ పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ సో ఇక్కడ ది నేమ్ ఇట్సెల్ఫ్ సజెస్ట్ దట్ పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ సో ఎన్ని గ్లైసిన్స్ ఉన్నాయి ఫైవ్ గ్లైసిన్ మాలిక్యూల్స్ ఉన్నాయి సో ఇవేం చేస్తాయి అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న ఈ పర్టిక్యులర్
అమైనో యాసిడ్స్ యాడ్ చేయని ఇక్కడ ఉన్న ఈ అమైనో యాసిడ్స్ యాడ్ చేయని ఇవేం చేస్తాయి అంటే లింక్ చేస్తాయి అన్నమాట సో ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి అనుకోండి వీటిని బ్రేక్ చేయడం మనకు చాలా చాలా ఈజీ అయిపోతుంది సో అదే వీటి మధ్యలో ఒక లింకేజ్ టైప్ ఉంది అనుకోండి అది ఏమైపోతుంది ఒక మెష్ లాంటి నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది ఆ మెష్ లాంటి నెట్వర్క్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ అన్నమాట సో థింక్ దట్ ఇక్కడ ఒక గ్లైసిన్ 2 3 4 5 సో ఈ విధంగా లింక్ అవుతుంది అన్నమాట 1 2 3 4 5 ఈ విధంగా లింక్ అవుతుంది రైట్ సో ఈ పెప్టైడ్ సైడ్ చైన్స్ అన్నవి వాటి మధ్యలో లింక్ కాకోకుండా ఒక స్ట్రాండ్ లో ఉన్న పెప్టైడ్ సైడ్ చైన్ ఇంకొక స్ట్రాండ్ లో ఉన్న పెప్టైడ్ సైడ్ చైన్ తో పెంటాగ్లైసిన్ లింకేజ్ తో పెంటాగ్లైసిన్ పెప్టైడ్ ఇంటర్ బ్రిడ్జ్ తో లింక్ అవుతుంది అన్నమాట సో పెప్టైడ్ అంటే ఏంటి 3 or 4 అమైనో యాసిడ్స్ కంటే పెద్దగా ఉంటే దాన్ని మనం ఏమంటాం పెప్టైడ్ అంటాము ఇంటర్ బ్రిడ్జ్ సో ఇది ఏం చేస్తుంది బ్రిడ్జ్ చేస్తుంది ఒక స్ట్రాండ్ ని ఇంకొక స్ట్రాండ్ ని ఏం చేస్తుంది కలిపే పని చేస్తుంది బ్రిడ్జ్ లాగా పని చేస్తుంది సో కాబట్టి దాన్ని మనం ఏమంటాము పెప్టైడ్ ఇంటర్ బ్రిడ్జ్ అంటాము సో ఈ పెప్టైడ్ ఇంటర్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది ఒక సైడ్ లో ఒక దాంట్లో ఉన్న అమైనో యాసిడ్ సైడ్ చైన్స్ ని ఇంకొక దాంట్లో ఉన్న అమైనో యాసిడ్ సైడ్ చైన్స్ ని లింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక మెష్ లాంటి నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది ఈ మెష్ లాంటి నెట్వర్క్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ అన్నమాట సో దీన్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం అయిపోతుంది కాబట్టే మనకు పెప్టిడోగ్లైకాన్ అన్నది ఒక థిక్ మెష్ లైక్ నెట్వర్క్ ని ఫామ్ చేస్తుంది అని అంటాం అన్నమాట సో దిస్ ఈజ్ హౌ ది పెప్టిడోగ్లైకాన్ ఈజ్ అరేంజ్డ్ సో ఫస్ట్ మనకు నాగ్ నామ్ చైన్స్ బ్యాక్ బోన్ ని క్రియేట్ చేస్తాయి దాని తర్వాత నామ్ చైన్స్ కి పెప్టైడ్ సైడ్ చైన్స్ అటాచ్ అయి ఉంటాయి దాని తర్వాత ఆ సైడ్ చైన్స్ ని కలపడానికి మనకు పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ అన్నది ఒక పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ లాగా పనిచేసి వీటిని కలపడానికి హెల్ప్ చేస్తుంది అనమాట దిస్ ఈజ్ హౌ ది యాక్చువల్ థింగ్ వర్క్స్ ఓకే ఈ విధంగా మనకు ఈ గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ అన్నది ఉంటుంది అనమాట ఓకే సో దీని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని ఒకసారి గో త్రూ అయిదాము అప్పుడు మనకి ఇంకా మంచి ఐడియా వస్తుంది ఓకే సో యాజ్ యూ కెన్ సీ హియర్ ది పాలిమర్ పెప్టిడోగ్లైకాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టూ థింగ్స్ దట్ ఈస్ ఎన్ అసిటైల్ గ్లూకోసామీన్ అండ్ ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ విచ్ ఈస్ ఆల్సో రెఫర్ టు యాజ్ మ్యూరిన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎదర్ 3 or 4 టు అమైనో యాసిడ్స్ కొన్ని బుక్స్ లో 3 ఇచ్చారు కొన్ని వాటిలో 4 ఇచ్చారు వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 4 ఓకే వన్ ఈస్ డి గ్లూటామిక్ యాసిడ్ అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది అలనైన్ అండ్ ది థర్డ్ వన్ ఈస్ ది డై అమైనో పైమలిక్ యాసిడ్ అనమాట అండ్ ది ఫోర్త్ వన్ ఈస్ అలనైన్ అగైన్ ది ప్రెసెన్స్ ఆఫ్ డి అమైనో యాసిడ్స్ సో మనకు నార్మల్ గా బయోలాజికల్ సిస్టమ్స్ లో అంతా ఎల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే ఎల్ ఫామ్ లో లీవో రొటేటరీ ఫామ్ లో అమైనో యాసిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి బట్ ఇక్కడ మనం చూస్తే డి అమైనో యాసిడ్స్ అని అంటున్నాం సో ఇక్కడ డి అమైనో యాసిడ్స్ ఎందుకు ప్రెసెంట్ అయి ఉంటాయి అంటే కొన్ని రకాలైన ఎంజైమ్స్ ఉంటాయి వాటిని మనం ఏమంటామంటే పెప్టిడేజెస్ అంటాం అన్నమాట సో ఈ పెప్టిడేజెస్ ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న పెప్టైడ్ చైన్స్ ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాయి సో ఈ పెప్టిడేజెస్ అన్నవి ఓన్లీ ఎల్ అమైనో యాసిడ్స్ తో మేడప్ అయిన పెప్టైడ్స్ ని మాత్రమే డిగ్రేడ్ చేయగలవు కానీ డి అమైనో యాసిడ్స్ తో మేడప్ అయిన పెప్టైడ్ చైన్స్ ఇవి డిగ్రేడ్ చేయలేవు అనమాట సో ఈ పెప్టిడేజెస్ అన్నవి డి అమైనో యాసిడ్స్ తో మేడప్ అయిన పెప్టైడ్స్ ని డిగ్రేడ్ చేయలేవు కాబట్టి ఇవి డి అమైనో యాసిడ్స్ తో ఆ స్ట్రక్చర్స్ ని మేడప్ చేసుకుంటాయి ఏమైనా యూకారియోట్స్ సెక్రీట్ చేసే పెప్టైడ్స్ వీటిని చంపే వీటి సెల్ వాల్ ని డిగ్రేడ్ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేయకుండా అవి ముందు జాగ్రత్తగా డి అమైనో యాసిడ్స్ తో మేడప్ అయి ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ పాలిమర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ ఎన్ అసిటైల్ గ్లూకోసామిన్ అండ్ ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ రెసిడ్యూస్ నేను చెప్పాను కదా బ్యాక్ బోన్ ఈస్ మేడప్ ఆఫ్ ఎనాగ్ అండ్ నామ్ చైన్స్ అండ్ ది పెప్టైడ్ చైన్ ఆఫ్ 4 ఆల్టర్నేటింగ్ డి అండ్ ఎల్ అమైనో యాసిడ్స్ ఈస్ కనెక్టెడ్ టు కార్బాక్సిల్ గ్రూప్ ఆఫ్ ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ అది ఓన్లీ ఈ పెప్టైడ్ సైడ్ చైన్స్ అన్నవి ఓన్లీ నామ్ చైన్ నామ్ పైన మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటాయి అండ్ దేంతో బాండ్ అయి ఉంటాయి అంటే కార్బాక్సిల్ గ్రూప్ ఆఫ్ ఎన్ అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ తో బాండ్ అయి ఉంటాయి అనమాట మెనీ బ్యాక్టీరియా రీప్లేస్ డై అమైనో పైమిలిక్ యాసిడ్ విత్ లైసిన్ సో కొన్ని బ్యాక్టీరియాలో డయామైనో పైమిలిక్ యాసిడ్ ఉంటుంది కొన్ని వాటిలో లైసిన్ అన్నది ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఒక మెష్ లాంటి స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వడంలో హెల్ప్ చేస్తాయి సో ఒక దాంట్లో ఉన్న డి అలనైన్ ఇంకొక దాంట్లో ఉన్న డై అమైనో పైమిలిక్ యాసిడ్ తో లింక్ అవుతుంది దాన్ని మనం ఏమంటామంటే పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అంటాము పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అన్నది పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ తో మేడప్ అయి ఉంటుంది అనమాట దిస్ ఈస్ అబౌట్ ది గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ సో యాజ్ యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ది నాగ్ నామ్ ఎల్లో కలర్
కలర్ లో ఉన్నది నామ్ అనుకోండి ఎందుకంటే పెప్టైడ్ చైన్ అన్నది అటాచ్ అయ్యింది కదా కాబట్టి దాన్ని మనం నామ్ అనుకుందాం సో ఇక్కడ మనం చూడొచ్చు దిస్ ఇస్ నాగ్ దిస్ ఇస్ నామ్ దిస్ ఇస్ నాగ్ దిస్ ఇస్ నామ్ ఎందుకు దీన్ని మనం నామ్ అంటున్నాం అంటే ఇక్కడ మనకు యాస్ యు కెన్ సీ హియర్ పెప్టైడ్ చైన్ ఉంది కాబట్టి పెప్టైడ్ చైన్ ఓన్లీ నామ్ కి అటాచ్ అవుతుంది కాబట్టి yellow కలర్ లో ఉన్న వాటిని నామ్ ఆరెంజ్ కలర్ లో ఉన్న వాటిని నాగ్ అని కన్సిడర్ చేస్తాము సో ఇక్కడ ఉన్న ఈ పెప్టైడ్ దానికి ఇక్కడ ఉన్న ఈ పెప్టైడ్ దానికి మధ్యలో యాష్ కలర్ లో ఒక పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ అనేది ఫామ్ అయ్యింది ఈ పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ దేంతో ఫామ్ అవుతుంది పెంటాగ్లైసిన్ ఇంటర్బ్రిడ్జ్ అని రాశారు ఇక్కడ సో పెంటాగ్లైసిన్ సైడ్ చైన్ తో ఇది మేడ్ అప్ పెంటాగ్లైసిన్ మాలిక్యూల్స్ తో ఈ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట సో యాస్ యు కెన్ సీ హియర్ ఒక అలనైన్ మాలిక్యూల్ పక్కన ఉన్న డైఅమైనో పైమిలిక్ యాసిడ్ తో బాండ్ అవుతుంది మేబీ అలనైన్ డైఅమైనో పైమిలిక్ యాసిడ్ తో ఇంటరాక్ట్ అవుతుంది నామ్ నాగ్ సైడ్ చైన్స్ లో ఓకే సో ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో అలనైన్ అనేది డైఅమైనో పైమిలిక్ యాసిడ్ తో బాండ్ అవుతోంది ఇక్కడ వాటి మధ్యలో ఏమి బాండింగ్ ఉందో చూడండి అలనైన్ అనేది ఇక్కడ డైఅమైనో పైమిలిక్ యాసిడ్ బదులు లైసిన్ ఉంది చూడండి సో ఇవి రెండు ఎట్లా బాండ్ అవుతున్నాయి బై గ్లైసిన్ పెప్టైడ్ ఇంటర్బ్రిడ్జ్ 1 2 3 4 5 సో గ్లైసిన్ మాలిక్యూల్స్ 5 కలిపి ఒక పెప్టైడ్ పెప్టైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసి దాన్ని కనెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి దీనివల్ల ఒక మెష్ లాంటి నెట్వర్క్ ఫామ్ అవుతుంది దానివల్ల గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ అనేది పెద్దగా అఫెక్ట్ అవ్వదు ఓకే దెన్ కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ సో యాజ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ఎంటైర్లీ ది పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఎంత థిక్ ఉందో చూడండి మీరే ఇదంతా పెప్టిడోగ్లైకాన్ లేయరే దాని కింద ఇదంతా ప్లాస్మా మెంబ్రెయిన్ సో ఇదంతా పెప్టిడోగ్లైకానే ఇక్కడ ఇట్లా బొంగుల్లా కనిపిస్తున్నాయి కదా వైలెట్ కలర్ స్ట్రక్చర్ లో వాటిని మనం ఏమంటాం టికోయిక్ యాసిడ్స్ అంటాము టికోయిక్ యాసిడ్స్ జస్ట్ మన పెప్టిడోగ్లైకాన్ లో ప్రెసెంట్ అయితే వాటిని ఉత్త టికోయిక్ యాసిడ్స్ అంటాము బట్ టికోయిక్ యాసిడ్స్ ఎప్పుడైతే ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ తో ఇక్కడ చూసారా ప్లాస్మా మెంబ్రెయిన్ తో ఇది అటాచ్ అయి ఉంది సో ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క లిపిడ్ మాలిక్యూల్ తో ఇంటరాక్ట్ అవుతోంది కాబట్టి దీన్ని మనం లిపోటికోయిక్ యాసిడ్ అని రెఫర్ చేస్తాం దిస్ ఇస్ అబౌట్ ది గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ ఓకే అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పెరిప్లాస్మిక్ స్పేస్ అన్నది కనిపిస్తోంది సో ప్లాస్మా మెంబ్రెయిన్ కి సెల్ వాల్ కి మధ్యలో పెరిప్లాస్మిక్ స్పేస్ ఉంది పెరిప్లాస్మిక్ స్పేస్ లోనే మనకు పెరిప్లాజం అన్నది ఉంటుంది ఈ పెరిప్లాస్మిక్ స్పేస్ అన్నది గ్రామ్ పాజిటివ్ లో చాలా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ గ్రామ్ నెగటివ్ సెల్ వాల్లో మనకు పెప్టిడోగ్లైకాన్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది మరి ఏది ఎక్కువ ఉంటుంది అన్నాను నేను ఔటర్ మెంబ్రెయిన్ అన్నది ఎక్కువ ఉంటుంది అన్నాను ఈ ఔటర్ మెంబ్రెయిన్లో రెండు రకాలైన ప్రోటీన్స్ ఉంటాయి వాటిని మనం ఏమంటామంటే బ్రౌన్ స్లిపో ప్రోటీన్ సో ఔటర్ మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ దట్ ఈస్ బ్రౌన్ స్లిపో ప్రోటీన్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ద అడిషన్ సైట్స్ అనమాట ఓకే సో మనకు ఈ ఔటర్ మెంబ్రెయిన్లో ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి ఔటర్ మెంబ్రెయిన్ అన్నది గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్లో ఉండదు గ్రామ్ నెగిటివ్ సెల్ వాల్లోనే ఉంటుంది ఈ బ్రౌన్స్ ప్రోటీన్ అండ్ అడిషన్ సైట్స్ సో ఈ బ్రౌన్స్ ఫర్ సపోజ్ థింగ్ దట్ ఇది ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ అనుకోండి దీనిపైన చిన్న లేయర్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది దానిపైన ఏముంటుంది ఔటర్ మెంబ్రెయిన్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది ఈ ఔటర్ మెంబ్రెయిన్లో ఏముంటాయి ఈ బ్రౌన్ స్లిపో ప్రోటీన్స్ అన్నవి ఉంటాయి అన్నమాట ఈ బ్రౌన్ స్లిపో ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే పెప్టిడో ఇది చాలా చాలా అబండెంట్గా ప్రెజెంట్ అయి ఉంటుంది ఔటర్ మెంబ్రెయిన్లో అండ్ ఇది ఏం చేస్తుంది అంటే కింద ఉన్న పెప్టిడోగ్లైకాన్ని పైన ఉన్న ఔటర్ మెంబ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట సో దీనికి టూ ఎండ్స్ ఉంటాయి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ అని హైడ్రోఫిలిక్ ఎండ్ వచ్చేసరికి కోవలెంట్గా కింద ఉన్న పెప్టిడోగ్లైకాన్తో ఇంటరాక్ట్ అవుతుంది అండ్ వేర్ యాజ్ పైన ఉన్నది దేంతో ఇంటరాక్ట్ అవుతుంది ఔటర్ మెంబ్రెయిన్తో ఇంటరాక్ట్ అవుతుంది స్ట్రక్చర్ అన్నది క్లిప్పింగ్ టైప్ అనమాట సో ఈ బ్రౌన్ లిపోప్రోటీన్ ఏం చేస్తుంది పైన ఉన్న ఔటర్ మెంబ్రెయిన్ పట్టుకుంటుంది కింద ఉన్న ఇదేమంటారు పెప్టిడోగ్లైకాన్ని పట్టుకొని ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఇంకొక స్ట్రక్చర్ ఉంది దాన్ని మనం ఏమన్నాము అడిషన్ సైట్స్ అన్నాం సో అడిషన్ సైట్స్ అంటే అర్థం ఏమి అంటే కొన్ని కొన్ని చోట్ల ఈ ఔటర్ మెంబ్రెయిన్ అన్నది సో ఇది ఔటర్ మెంబ్రెయిన్ ఇది పెప్టిడోగ్లైకాన్ ఇది వచ్చేసరికి సెల్ వాల్ కదా సారీ ప్లాస్మా మెంబ్రెయిన్ కదా సో కొన్ని కొన్ని చోట్ల ఏమైంటుందంటే ఇదంగా నొక్కు అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అది యాక్చువల్గా నొక్కు కాదు దాన్ని మనం ఏమంటామంటే అడిషన్ సైట్ అంటాం అనమాట సో దిస్ ఇస్ వాట్ అడిషన్ సైట్ ఇన్ ది ఔటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ది గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ సో ఈ అడిషన్ సైట్ ఎందుకు అంటే అడిషన్ సైట్ ఏం చేస్తుంది అంటే ఔటర్ మెంబ్రెయిన్ని సో పైన ఏదో ఉన్నదాన్ని మనం ఏమంటాం ఔటర్ మెంబ్రెయిన్ అంటాం కింద ఉన్నదాన్ని ఏమంటాం ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం సో ఔటర్ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ విడిపోకుండా
కాంటాక్ట్ చేయడానికి హెల్ప్ చేసేదాన్ని మనం ఏమంటామంటే అడెషన్ సైట్ అంటాం అన్నమాట. ఈ అడెషన్ సైట్స్ అనేవి అక్కడక్కడ ఔటర్ మెంబ్రేన్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఔటర్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ రెండు కాంటాక్ట్ అవుతున్నాయా అన్నట్లు కనిపిస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి ఎట్లాగంటే రెండు లేయర్స్ మిక్స్ అయిపోయినాయా, రెండు మెంబ్రేన్స్ ఫ్యూజ్ అయిపోయాయా అన్నట్లు కనిపిస్తుంది అన్నమాట. సో ఇది కొంచెం వరకు ఔటర్ మెంబ్రేన్ లో ఉన్న ప్రోటీన్స్ గురించి. యాక్చువల్ ఔటర్ మెంబ్రేన్ గురించి మాట్లాడితే యాక్చువల్ ఔటర్ మెంబ్రేన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎల్పిఎస్. సో ఎల్పిఎస్ మనకు గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ లో ఔటర్ మెంబ్రేన్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏమి అంటే లిపోపాలీసాకరైడ్, బ్రౌన్స్ ప్రోటీన్స్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అయినది లిపోపాలీసాకరైడ్. ఎల్పిఎస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ ఎల్పిఎస్ అన్నది కూడా తర్వాత త్రీ దాంతో మేడప్ అయి ఉంటుంది. ఎలాగైతే పెప్టిడోగ్లైకాన్ త్రీ దాంట్లతో మేడప్ అయిందో ఎల్పిఎస్ కూడా త్రీ కాంపోనెంట్స్ తో మేడప్ అయింది. అది వచ్చేసరికి లిపిడ్ ఏ, కోర్ పాలీసాకరైడ్, ఓ సైడ్ చైన్. సో లిపిడ్ ఏ అన్నది దేని దేనితో మేడప్ అయి ఉంటుంది అంటే ఒక రెండు నాగ్ నామ్ సైడ్ చైన్స్తో, దెన్ మూడు ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్తో. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ త్రీ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ అండ్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్ అనమాట. సో థింక్ దట్ దిస్ ఈస్ అ ఔటర్ మెమ్రెన్. సో ఇది ఎలాగుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ లైక్ ప్లాస్మా మెమ్రెన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కూడా హైడ్రోఫోబిక్ పార్ట్స్ అన్నవి ఉన్నాయి. సో ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఏంటి, హైడ్రోఫోబిక్ పార్ట్స్ కదా. సో ఇక్కడ మధ్యలో అంతా ఏముంటాయి అంటే ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ అంతా ఏముంటుంది ఫాస్ఫేట్ నాగ్ నామ్ సైడ్ చైన్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో లిపిడ్ ఏ రీజియన్ అన్నది నాగ్ నామ్ మూడు ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ తో మేడప్ అయి ఉంటుంది. సో దాని స్ట్రక్చర్ మనం ఊహించుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి, ఫ్యాటీ యాసిడ్స్ ఆఫ్ లిపిడ్ ఏ అన్నవి మధ్యలో ఎంబెడ్ అయి ఉంటాయి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది ఔటర్ మెంబ్రేన్ వైల్ ది రిమైనింగ్ ఆఫ్ ది ఎల్పిఎస్ మాలిక్యూల్ ప్రొజెక్ట్స్ అవుట్వర్డ్. సో ఈ నాగ్ నామ్ సైడ్ చైన్స్ దాని తర్వాత ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఏమైతా ఉంటాయి బయటికి ప్రొజెక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట. కోర్ పాలీసాకరైడ్, కోర్ పాలీసాకరైడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అగైన్ ఏ కార్బోహైడ్రేట్. సో కోర్ పాలీసాకరైడ్ కూడా లిపిడ్ ఏతో కంబైన్ అయ్యి ఇది కూడా బయటికి ఈ విధంగా ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. సో కోర్ పాలీసాకరైడ్ అన్నది కూడా లిపిడ్ ఏతో కలిసి ఈ విధంగా బయటికి ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓ సైడ్ చైన్. ఓ సైడ్ చైన్ కూడా ఏమైతుందంటే ఓ సైడ్ చైన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ వాట్, ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ పాలీసాకరైడ్. కార్బోహైడ్రేట్ లో ఒక రకమైనది, పాలీసాకరైడ్. సో ఈ ఓ సైడ్ చైన్ కూడా ఏమైతుందంటే ఈ పర్టికులర్ లిపిడ్ ఏ మాలిక్యూల్ పైన ఈ విధంగా ఓ సైడ్ చైన్స్ అన్నవి బయటికి ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి అనమాట. సో లోకల్ పక్క బేసిక్ గా ఏముంటాయి, ఓన్లీ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇంకా మిగిలినవన్నీ బయటికే ఉంటాయి అనమాట. బయటికి ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి. యాజ్ యూ కెన్ సీ హియర్ దే ఆర్ ఎక్స్టెండింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ది కోర్ అనమాట. సో కోర్ లో నుంచి మనకు బయటికి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి ఏంటివి, ఓ సైడ్ చైన్స్. సో ఓ సైడ్ చైన్స్ కి అగేన్స్ట్ గా మన మ్యామల్స్ లో హ్యూమన్స్ లో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి వీటిని మనం ఏమని రెఫర్ చేయొచ్చు అంటే యాంటీజెన్స్ అని రెఫర్ చేయొచ్చు. ఇది ఓ కాబట్టి దీన్ని వి కన్సిడర్ ఇట్ యాజ్ ఓ యాంటీజెన్. సో టైఫాయిడ్ ఫీవర్ లో ఓ యాంటీజెన్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. సో దీనికి ఈ ఓ సైడ్ చైన్ అన్నది రకరకాలైన షుగర్ మాలిక్యూల్స్ మేడప్ అయి ఉంటుంది అనమాట. సో ఇది దేంతో మేడప్ అయి ఉంది అన్నది ఆ బ్యాక్టీరియా పైన డిపెండ్ అవుతుంది. రకరకాలైన బ్యాక్టీరియా రకరకాలైన షుగర్స్ ని యూజ్ చేసి ఓ సైడ్ చైన్స్ ని సింథసైజ్ చేసుకుంటాయి. అంతేకాదు అవి టైమ్ ల్యాప్స్ ని బట్టి కూడా ఓ సైడ్ చైన్స్ ని మారుస్తూ ఉంటాయి. అంటే ఒక బ్యాక్టీరియా ఉంది, అది ఇప్పుడు ప్రస్తుతం గ్లూకోజ్ తో ఓ సైడ్ చైన్ ని మేడప్ చేసుకుంది అనుకోండి, కొంచెం సేపు అయిన తర్వాత అది దాని కాన్సన్ట్రేషన్ దాని కాన్స్టిట్యుయెన్సీని మార్చొచ్చు, గ్లూకోజ్ వదిలేసి మాల్టోస్ ని పెట్టుకోవచ్చు. ఆ విధంగా అది దాని యొక్క యాంటీజెనిసిటీని డిసైడ్ చేస్తుంది. అందుకే సో మన యాంటీబాడీస్ అనేవి ఏవి ప్రొడ్యూస్ అవ్వాలి అన్నది ఓ సైడ్ చైన్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఎల్పిఎస్ పైన ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎల్పిఎస్ అన్నది ఆ సెల్ కి నెగటివ్ ఛార్జ్ ఇస్తుంది. ఆ సెల్ వాల్ కి ఆ బ్యాక్టీరియల్ సర్ఫేస్ కి నెగటివ్ ఛార్జ్ ఇస్తుంది బికాస్ ఫాస్ఫేట్ కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి. దెన్ ఎల్పిఎస్ యొక్క పని ఏమి? సో ఎల్పిఎస్ ఏం చేస్తుంది? ఎల్పిఎస్లో మనకు మెయిన్గా ఒక కాంపోనెంట్ ఉంది, దట్ ఈస్ లిపిడ్ ఏ. సో ఈ లిపిడ్ ఏ అన్నది ఏమి అంటే దిస్ ఈస్ వెరీ వెరీ టాక్సిక్ అనమాట. సో లిపిడ్ ఏ ఈజ్ హైలీ టాక్సిక్. సో ఈ లిపిడ్ ఏ అన్నది మేజర్ కాన్స్టిట్యూయెంట్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ ఎల్పిఎస్ అన్నది ఏం చేస్తుంది అంటే బయోఫిలిం ఫార్మేషన్లో అటాచ్మెంట్లో హెల్ప్ చేస్తుంది. అండ్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఎల్పిఎస్ వచ్చేసరికి పర్మియబిలిటీ. సో ఇట్ యాక్ట్స్ ఏ పర్మియబిలిటీ బేరియర్ అనమాట. సో ఈ ఎల్పిఎస్ అన్నది ఏం చేస్తుందంటే ఒక ఎల్పిఎస్ మాలిక్యూల్ ఇంకొక ఎల్పిఎస్ మాలిక్యూల్ ఈ విధంగా బైండ్ అయి ఉంటాయి కదా, ఈ ఇంటరాక్షన్ ఏం చేస్తుంది, ఎల్పిఎస్కి ఎల్పిఎస్లకి మధ్యలో అయిన ఇంటరాక్షన్ ఏం చేస్తుందంటే బైల్ సాల్ట్స్ ని, యాంటీబయోటిక్స్ ని, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని వేటిని అలౌ చేయదు. సో చేయకుంటే ఈ సెల్ అన్నది ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే లోపల ఇది ఇవన్నీ లోపలికి పోతే ఏమైతుంది, సెల్ డ్యామేజ్ అయిపోతుంది, సెల్ చచ్చిపోతుంది.
సో ఇవి ఏం చేస్తాయి అంటే లోపలికి పోకోకుండా పర్మియబిలిటీ బేరియర్ లాగా పని చేస్తాయి అన్నమాట అంటే ఇవి బ్యాక్టీరియాకి హార్మ్ చేసే ఏ కాంపోనెంట్స్ ని లోపలికి ఎంట్రీ చేయవు ఓకే సో యాస్ యు కెన్ సీ హియర్ సో దీని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఎల్పిఎస్ యొక్క రోల్ ని గురించి మాట్లాడదాం సో ఎల్పిఎస్ అన్నది పాథోజెనిసిటీ లో హెల్ప్ చేస్తుంది అండ్ ఎల్పిఎస్ లో ఉన్న ఓ సైడ్ చైన్ అన్నది ఓ యాంటీజెన్ లాగా పని చేస్తుంది అండ్ దీనికి రెస్పాన్స్ గా మన బాడీలో యాంటీబాడీస్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి సో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అన్నవి చెప్పాను కదా ఓ సైడ్ చైన్స్ ని రాపిడ్ గా చేంజ్ చేసుకుంటూ పోతాయి అండ్ లిపిడ్ ఏ పోర్షన్ అన్నది ఎల్పిఎస్ కి టాక్సిసిటీని ఇస్తదన్నమాట సో నేను చెప్పాను కదా లిపిడ్ ఏ అన్నది చాలా చాలా టాక్సిక్ గా ఉంటది దాని వల్లనే ఎల్పిఎస్ అన్నది ఒక ఎండో టాక్సిన్ లాగా పని చేస్తదన్నమాట సో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా కెన్ సర్వ్ యాజ్ ఏ ఎండో టాక్సిన్ బికాజ్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఎల్పిఎస్ ఎల్పిఎస్ లో కూడా పర్టికులర్ గా ఏది అంటే లిపిడ్ ఏ పోర్షన్ అన్నమాట మూడు ఉన్నాయి కదా లిపిడ్ ఏ కోరు తర్వాత ఓ సైడ్ చైన్ ఇందులో కూడా ఏది టాక్సిసిటీని ఇస్తుంది అంటే లిపిడ్ ఏనే ఎక్కువగా టాక్సిక్ గా ప్రెసెంట్ అయి ఉంటది అన్నమాట ఓకే దెన్ ఈ ఎల్పిఎస్ ఆర్ లిపిడ్ ఏ అన్నది ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుందో అది మనకు సెప్టిక్ షాక్ ని క్రియేట్ చేస్తుంది ఆ సెప్టిక్ షాక్ కి ట్రీట్మెంట్ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఏది లేదు అదంతకు అది ట్రీట్ అవ్వాల్సిందే మన బాడీ దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ట్రీట్ చేయాల్సిందే అండ్ ఈ ఎల్పిఎస్ అన్నది కొన్ని రకాలైన మాలిక్యూల్స్ ని ఏం చేస్తుందంటే లోపలికి అలౌ చేస్తుంది అనమాట ఏ విధంగా అంటే బికాజ్ ఇట్ కంటైన్స్ సమ్ ప్రోటీన్స్ కాల్ పోరిన్ ప్రోటీన్స్ సో ఈ పోరిన్ ప్రోటీన్స్ మూడు కలిపి ఒక రాంటి ఛానల్ ని ఫామ్ చేస్తాయి ఆ ఛానల్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ ని మోనోసాకరైడ్స్ ని కొన్ని రకాలైన ప్రోటీన్స్ ని లోపలికి పీల్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ లోపలికి రావాలంటే దాని సైజ్ ఎంత ఉండాలా అంటే 600 to 700 డాల్టన్స్ ఉండాలా అంతకంటే ఎక్కువ ఉంటే అది అలౌ చేయదు బట్ విటమిన్ బి ట్వెల్వ్ లాంటి కాంపోనెంట్స్ ఈ పర్టిక్యులర్ ఎల్పిఎస్ ద్వారా లోపలికి వెళ్తాయి ఎలాగా అని అంటే డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్ ఇక్కడ క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే విటమిన్ బి ట్వెల్వ్ తో బైండ్ అయ్యి వీటి యొక్క స్ట్రక్చర్ ని మార్చుకొని లోపలికి వస్తాయి లోపలికి వచ్చి విటమిన్ బి ట్వెల్వ్ ని వదిలేసి మళ్ళీ బయటికి పోతాయి అనమాట సో ఇక్కడ పోరిన్ ప్రోటీన్స్ అన్నవి ఎక్కడ ఉంటాయి అన్నది క్వశ్చన్ చాలా సార్లు అడిగారు సో పోరిన్ ప్రోటీన్స్ అన్నవి మెయిన్ గా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో ఉంటాయి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో కూడా ఎక్కడ అంటే ఔటర్ మెంబ్రేన్ లో ఉంటాయి ఔటర్ మెంబ్రేన్ లో కూడా ఎక్కడ అంటే ఎల్పిఎస్ లో ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అనమాట ఓకే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే దిస్ ఇస్ అబౌట్ ది గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ ని ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ మనకు పెప్టిడోగ్లైకాన్ లేయర్ అన్నది ఎట్లా ఉంటుంది చాలా చాలా తక్కువ ఉంటుంది యాజ్ యూ కెన్ సీ హియర్ ఓన్లీ 2 to 3 లేయర్స్ మాత్రమే పెప్టిడోగ్లైకాన్ ప్రెసెంట్ అయింది ఇక్కడ లోపల ఉన్నది ప్లాస్మా మెంబ్రేన్ ఇదంతా ఏంటి ఔటర్ మెంబ్రేన్ లేదా ఎల్పిఎస్ అనమాట ఓకే సో ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ముళ్ళులా కనిపిస్తున్నవి ఏంటివి బ్రౌన్స్ ప్రోటీన్స్ అనమాట బ్రౌన్స్ లిపో ప్రోటీన్ చూసారా కింద లిపో పెప్టిడోగ్లైకాన్ కి అటాచ్ అయింది పైన ఔటర్ మెంబ్రేన్ కి అటాచ్ అయింది సో ఇది ఈ స్ట్రక్చర్ ని ఇంటాక్ట్ గా పెట్టడంలో హుక్ లాగా పనిచేస్తుంది అనమాట దెన్ ఈ పర్టిక్యులర్ ఔటర్ మెంబ్రేన్ చూసుకుంటే ఇక్కడ మనకు లిపిడ్ బైలేయర్ లో కనిపించినట్టు ఇక్కడ మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటి అంటే లిపిడ్ మాలిక్యూల్స్ అనమాట సో మనకు లిపిడ్ ఏ అన్న పోర్షన్ ఉంది కదా ఆ లిపిడ్ ఏ పోర్షన్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ అంతా ఇక్కడ ఎంబెడ్ అయి ఉంటాయి వేరస్ పాలిసాకరైడ్స్ అంతా బయట పక్క ఉంటాయి సో దిస్ ఇస్ అ కోర్ రీజియన్ దట్ ఈస్ లిపిడ్ ఏ పోర్షన్ అనమాట అండ్ దిస్ ఇస్ అ ఓ స్పెసిఫిక్ సైడ్ చైన్స్ దీనికి అటాచ్ అయ్యే కోర్ పాలిసాకరైడ్స్ కూడా ఉంటాయి అనమాట సో యాజ్ యూ కెన్ సీ హియర్ సో ఇక్కడ ఉన్న ఈ 3 పోరిన్ ప్రోటీన్స్ మూడు కలిపి జతగా ఒక ట్రైమర్ ని ఫామ్ చేసి ఒక పోరిన్ ఛానల్ లాంటి స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట సో ఈ ఛానల్లో నుంచి మనకు కావాల్సిన గ్లూకోజ్ మాలిక్యూల్ అంటే బ్యాక్టీరియాకి కావాల్సిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్యాక్టీరియాకి కావాల్సిన మోనోసాకరైడ్స్ అన్ని ఈజీగా దీని నుంచి పాస్ అవుట్ అయిపోతాయి ఇక్కడ కూడా ఉంది చూడండి ఒక పోరిన్ స్ట్రక్చర్ సో మనకు విటమిన్ బి ట్వెల్వ్ లాంటివి అయితే ఇక్కడ ఒక క్యారియర్ ప్రోటీన్ ఉంటుంది అది ఏం చేస్తుంది లోపలికి తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది దిస్ ఈజ్ అబౌట్ ది గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ ఓకే సో ఈ వీడియో చాలా చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే ఇంకా చాలా లెంత్ అవుతుంది కాబట్టి మిగిలిన సెల్ కాంపోనెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము అంటిల్ దెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్